చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ప్రతి బుధవారం నిర్వహించే ఫిజియోథెరపీ శిబిరాన్ని మెదక్ జిల్లా వైద్యాధికారి రమేష్ కుమార్, సెక్టోరల్ అధికారి సూర్యప్రకాష్లు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా మొత్తం 2000 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించామని, జిల్లాలో మొత్తం 3 ఫిజియోథెరపీ డాక్టర్లు ఉన్నారని తెలిపారు. ఒక్కో డాక్టర్ కు 3 మండలాలు కేటాయించడం జరిగిందని, ప్రతిరోజు 1 మండల కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, సెక్టోరల్ అధికారి సూర్యప్రకాష్, ఐఈఆర్పి శ్వేత, ఫిజియోథెరపీ డాక్టర్ నాగరాణి, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. నియర్లీ 2000 మెంబర్స్ స్పెషల్లీ డిజేబుల్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పేసి మనకు విదేశీ లెవెల్లో కానీ క్షేత్ర స్థాయి లెవెల్లో కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అట్లా ప్రతి స్టూడెంట్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కావాల్సినటువంటి స్పెషల్లీ డిజైన్డ్ టెక్నిక్స్ కానీ స్పెషల్లీ డిజైన్డ్ కోర్సెస్ కానీ కింది స్థాయి దాకా వెళ్ళి ప్రతి స్టూడెంట్కి అందించాలనే ఉద్దేశంతో అట్లాంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మనం వెతికి తీయడం జరుగుతుంది. మన మెదక్ జిల్లాలో స్పెషల్లీ డిజేబుల్ చిల్డ్రన్ ఏ ఒక్క స్టూడెంట్ కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఈ ఎల్ఈడి సెంటర్లలో కానీ మిగతా సెంటర్లలో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్లు కానీ ఫిజికల్లీ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కానీ మెంటల్ ట్రీట్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అందించి వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళని కూడా సామాన్య ప్రజలుగా ఇస్తూ రావాలని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని, ఇక ముందు ముందు కూడా ఇట్లాంటి క్యాంప్స్ అన్నీ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ప్రతి బాలికలకు ప్రతి బాలురకు కూడా ఇట్లాంటి కార్యక్రమాలను అందించి వాళ్ళని మంచి ఈ మార్గంలో తీసుకురావడం. చిన్నప్పటి నుండే మనము చిన్నప్పటి నుంచే గుర్తించినప్పుడు మనం కొన్ని సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు నడవగలుగుతారు, వాళ్ళ పని మీద వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఏదో మనము జాలి చూపడం కాదు, వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. నా పిల్లోడు తినడు, నేను వాళ్ళకి తినిపిస్తాను కాకుండా వాళ్ళకి కింద పడిపోయినా పర్లేదు, వాళ్ళు తినడము అవి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అవన్నీ చేస్తే ఫ్యూచర్లో కూడా తను చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పటికీ మనము ఎవరు ఉండేవాళ్ళం కాదు కాబట్టి పిల్లలు ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహించాలి. ఏ విధంగా చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో ఏ విధంగా మనం లేకుండా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎందుకంటే వేరే పనుల డిపెండ్ కావచ్చు, అలా కాకుండా వాళ్ళు చేసుకునేటట్టు మీరు కూడా పల్లెల్లో అయ్యి మాకు అయింది అని నిరుత్సాహపడకుండా ఇక్కడికి వచ్చి మా సేవలను అందుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాం.